పల్నాడు జిల్లా గురుజాల పట్టణంలో ఉర్దూ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన నకరికల్లు మండలం గుండపల్లి బాలుడు యామగిరి మున్న దహన సంస్కారాలకు భారీగా తరలివచ్చారు జనం. చనిపోయిన బాలుడు తండ్రి యామగిరి రంజాన్ వలీ ఎంపీజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షేక్ సుభాని మాట్లాడుతూ ప్రభుత్వం ఈ సమస్యకు సత్వర పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షేక్ సుభాని, ఎంపీజీ గురుజాల టౌన్ ప్రెసిడెంట్ షేక్ అల్లాబక్షు, ఎంపీజీ మెంబర్ సయ్యద్ బాల సైదా, షేక్ నాగూర్ వలీ తదితరులు పాల్గొన్నారు. పిల్లగాడు మదర్సా చదువుల కోసం గుర్జాల మదర్సాలో వదిలిపెట్టాం. ఒక నెల చదువుకొని బక్రీద్ సెలవులకి గుళ్ళపల్లికి రావడం జరిగింది. పండగ అయిపోగానే మళ్ళీ 14వ తారీఖు పోయి మళ్ళీ చేర్పించాం. ఒక ఫంక్షన్లో గోంగూర పచ్చడి తెచ్చి పెట్టేసరికి పిల్లగాళ్ళకి 6 ఫుడ్ పాయిజన్ లాగా అయ్యి సీరియస్గా ఉంది. మా అబ్బాయి పెద్ద కుమారుడు మున్న గుర్జాల్లోనే చనిపోయాడు. తర్వాత 5 పిల్లలు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. నకరికల్లు మండలం గుళ్ళపల్లి గ్రామంలో ఏది ఏమైనప్పటికీ సోదరుడు 11 చిన్న బాలుడి చనిపోవటం జరిగింది. ఉర్దూ పాఠశాలలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక గోంగూర పచ్చడి తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయి మిగతా ఒక 4-5 కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం సత్వర పరిష్కారం చూపి అందరూ కూడా నిరుపేద పిల్లలు, ధార్మిక విద్య నేర్చుకోవటానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మన ఏదైతే ప్రభుత్వం ఉందో వెంటనే సత్వర పరిష్కారం అందించాలి. చనిపోయిన వాళ్ళ ఇళ్లకి, కుటుంబాలకు కూడా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఓర్పు సహనం ఆ దైవం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇత్యాది ముఖ్యంగా మన ఏదైతే గవర్నమెంట్ ఉందో ప్రభుత్వం, వీళ్ళందరికీ కూడా సత్వర పరిష్కారం అందించాలని చెప్పి నేను